Hello, my dear student. Today I discuss about field effect transistor and MOSFET. So today we are discussing this the topics in this video. You see and listen carefully. So what is the definition of FET? The FET field effect transistor is the three terminal electronic device used to control the flow of current by the voltage applied its gate terminals. The three terminals in this device are named drain, source and gate. The field effect transistor ante veetiki three terminals anetu untayi anamata. Ee terminals ne untarante source, drain, gate ani antaram. The veetlo V ane voltage apply chesinappudu current ni control cheyadaniki ante current manu flow ayye current ni manu control cheyali ante బాగా వేగంగా పోయే కరెంట్ ఎలక్ట్రాన్స్ని ఏం చేయాలంటే కంట్రోల్ చేయడానికి ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ అనేటివి యూజ్ చేస్తారనమాట. ఓకే, వీటిలో మనకి సోర్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోర్స్? ఇట్ ఈజ్ ఎ టెర్మినల్ త్రూ విచ్ ఛార్జ్ క్యారియర్స్ ఎంటర్ ద ఛానల్. ఓకే, సోర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఎక్కడి నుంచి అయితే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలక్ట్రాన్స్ కానీ లేదా హోల్స్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాము, దాని యొక్క ఇనీషియల్ స్టేజ్ అవి ఏ ప్లేస్ నుంచి వెళ్తున్నాయో దాన్ని సోర్స్ అంట. ఓకే, నెక్స్ట్ వచ్చి డ్రైన్. డ్రైన్ అంటే ఏమి? మనం ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని మనం రిసీవ్ చేసుకునేది ఏదైతే ఉందో దాన్ని డ్రైన్ అంటారు. ఓకే, ఎలక్ట్రాన్స్ కానీ లేదా హోల్స్ కానీ. ఓకే, త్రూ విచ్ ఛార్జ్ క్యారియర్స్ లీవ్ ద ఛానల్. ఓకే, నెక్స్ట్ గేట్ అంటే వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేదాన్ని గేట్ అంటారు. అందుకు కాబట్టి ద టెర్మినల్ కంట్రోల్ ద కండక్టివిటీ బిట్వీన్ సోర్స్ అండ్ డ్రైన్ మధ్య కంట్రోల్ చేయడానికి ఉపయోగించేదాన్ని గేట్ అని అంటారు. డ్రైన్ అంటే ఏమి? మనము సోర్స్ నుంచి బయలుదేరి డ్రైన్కి వెళ్తూ ఉంటుంది, గేట్ అనేది దీని యొక్క ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుందన్నమాట కంట్రోల్ చేయడానికి. దీన్ని ఏమంటారంటే ట్రాన్సిస్టర్ అంటారు. ట్రాన్సిస్టర్లో ఈ త్రీ టెర్మినల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట, సోర్సు, డ్రెయిన్ అండ్ గేట్. ఓకే, చూడండి, ఇక్కడ మనకు ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్లో మనకు ద ఫెట్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ యూనిపోలార్ ట్రాన్సిస్టర్. ఓకే, అపోజ్ ద బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్. ఈజ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ ఫెట్స్ ఎయిదర్ హోల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ కానీ లేదా హోల్స్ కానీ ప్రవహింప చేయడానికి ఉపయోగించేదాన్ని బీజేటి అంటారు. ఫెట్ అయితే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ ఆర్ యూజువల్లీ కమ్ విత్ ద హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది, లో ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. డిస్ప్లే ద ఇన్స్టంట్ ఆపరేషన్. హై ఆపరేషన్ ఈజ్ రోబస్ట్ ఆఫ్ ద చీఫ్ అండ్ యూజ్ ద మెనీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అనేది మనకు చాలా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లో పవర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. ఓకే, డిస్పాచ్ మేక్స్ ద డివైస్ ఐడియల్ ఫర్ ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో వీటిని ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ ఉపయోగిస్తారన్నమాట. మనకి యాక్చువల్గా మనకు బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టరు, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఉంది. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే మనకి కలెక్టరు, ఎమ్మీటరు, మనకు బేస్ ఏ విధంగా ఉన్నాయో ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు కూడా సోర్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో ఈ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో మనకు ట్రాన్స్ఫర్ ద హోల్స్ కానీ లేదా ఎలక్ట్రాన్స్ కానీ మాత్రమే ఉంటాయి. యూనిపోలార్ ఇది బై అనమాట, హోల్స్ ఎలక్ట్రాన్స్ రెండింటిని ఫ్లో చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ అనమాట. ఓకే, సో వాటి యొక్క సింబల్స్, వీఆర్ రిప్రజెంట్ ద సింబల్స్. చూడండి సింబల్స్ ఎలా ఉంటాయో చూడండి. ద ఫాలోయింగ్ ఆఫ్ ద ఫిగర్ ద సింబల్ మాస్ఫెట్ అండ్ జేఫెట్. ఓకే, ఆ ట్రాన్సిస్టర్ దట్ టూ మెయిన్ టైప్స్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్. సో దిస్ ఈజ్ ద వీఆర్ రిప్రజెంట్ ఎన్ టైప్ ట్రాన్సిస్టర్. దీన్ని ఎన్ ఛానల్ ట్రాన్సిస్టర్ అంటారు. దిస్ ఈజ్ ద పి ఛానల్ ట్రాన్సిస్టర్ అనమాట. ఓకే, సో మనకు చూడండి ఇక్కడ డ్రెయిన్, ఇది దిస్ ఇస్ ద డ్రెయిన్ టెర్మినల్, దిస్ ఇస్ ద గేట్ టెర్మినల్, దిస్ ఇస్ ద సోర్స్ టెర్మినల్. చూడండి యారో డైరెక్షను మన గేట్ నుంచి ఫ్లో అవుతున్నట్టుగా ఉన్నట్లయితే దాన్ని ఎన్ ఛానల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకు డ్రెయిన్ సోర్స్ ఇలా ఉన్నట్లయితే మనకు పి ఛానల్గా తీసుకోవాలన్నమాట. ఓకే, అంటే పి ఛానల్లో దీనిలో హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటుంది. ఎన్ ఛానల్లో అయితే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండి హోల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, అంటే మైనారిటీ క్యారియర్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అలాగే దీన్ని ఎన్ ఛానల్, సో డ్రైన్ సోర్సు గేట్ అనమాట. అంటే సోర్స్ ద్వారా ఫ్లో అయినప్పుడు డ్రైన్ ప్లస్ గేటు రెండు యాడ్ చేస్తే సోర్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ అదేవిధంగా ఇది మాస్ ఫెట్ అన్నమాట. ఏమిది మాస్ ఫెట్? ఇది జే ఫెట్గా తీసుకోవచ్చు, ఇది మాస్ ఫెట్గా తీసుకోవచ్చు. అలాగే పి ఛానల్లో చూడండి, ఇక్కడ మనకు గేట్ ద్వారా తీసుకొని మనకి మాస్ ఫెట్లో పి ఛానల్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ గేటు సోర్స్ ద్వారా మనకు మూవ్ అయ్యి మనకు గేటు ఇవి యాడ్ చేస్తాం. ఓకే, గేటు అండ్ సోర్స్ అన్నమాట డ్రైవ్ ద్వారా. ఓకే, దోస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఓకే, చూడండి వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది. ద ఫెట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ కంటెయిన్స్ ఛార్జ్ క్యారియర్స్ ఎయిదర్ ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్ ఫ్లో ఫర్ సోర్స్ టు డ్రెయిన్ అన్నమాట. ఓకే, ఇవి ఎనర్జీని క్యారీ చేసేటప్పుడు హోల్స్ కానీ లేదా ఎలక్ట్రాన్స్ కానీ ఉండడం జరుగుతుంది అన్నమాట డివైస్. దీన్ని యాక్టివ్ ఛానల్ అంట. ద కండక్టివిటీ ఈజ్ ప్రాసెస్ ఈజ్ ద కంట్రోల్ బై అప్లయింగ్ ద ఇన్పుట్ వోల్టేజ్. అంటే మనం ఇన్పుట్ వోల్టేజ్ని బట్టి మనకు హోల్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఎనర్జీని క్యారీ చేసే అవకాశం ఉంటుంది. వాటిని కంట్రోల్ చేయడానికి గేట్ టెర్మినల్ అనేది కనెక్ట్ చేస్తారన్నమాట. ద కరెంట్ ఈజ్ క్యారింగ్ పాత్ దట్ ఎగ్జిట్స్ బిట్వీన్ ద సోర్స్ అండ్ డ్రెయిన్ టెర్మినల్ ఈజ్ నోన్ యాజ్ ఛానల్ అంటే. ఛానల్ అంటే ఏమి? కరెంట్ క్యారీ అయ్యేటప్పుడు ద ఎగ్జిట్స్ బిట్వీన్ ద సోర్స్కి డ్రెయిన్ మీద ఎగ్జిట్ అయ్యేటప్పుడు దాన్ని ఏమంటారంటే ఛానల్ అంటారు. ఇస్ కంపేర్స్ ఏదర్ ఎన్ టైప్ అయినా ఉండొచ్చు లేదా పీ టైప్ సెమీ కండక్టర్ అయినా ఉండొచ్చు. ద వర్కింగ్ ఎన్ ఛానల్ ఈజ్ జే ఫెట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫాలోస్ టేకింగ్ ద డిఫరెంట్ కేసెస్ మనకి ఉండడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు కేస్ వన్ తీసుకున్నాం. ఇన్ దిస్ కేస్ వన్ ద వోల్టేజ్ అట్ ద గేట్ పిన్ ఈజ్ జీరో. ఓకే, గేట్ దగ్గర వోల్టేజ్ అనేది జీరో అయినట్లయితే ఓకే విడిఎస్ ఇక్కడ డ్రైన్ సోర్స్ వోల్టేజ్ అంటారు. విడిఎస్ అంటే ఏమి? డ్రైన్ సోర్స్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ బిట్వీన్ డ్రైన్ అండ్ సోర్స్. అంటే విడిఎస్ అంటే ఏమి? సోర్స్కి డ్రైన్కి మధ్య ఉన్న వోల్టేజ్ని ఏమంటారు డ్రైన్ వోల్టేజ్ అని, గేట్కి సోర్స్కి మధ్య ఉన్న వోల్టేజ్ని ఏమంటారు అంటే విజిఎస్ అని అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఛానల్. ఇక ఈ గ్యాప్ మనకు ఎప్పుడైతే ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుందో, ఇప్పుడు మనకు ఇక్కడ వోల్టేజ్ అనేది మనం అప్లై చేసామనుకోండి, ఈ విడ్త్ ఏమంటారంటే సింక్ ఇది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ రెండు కూడా రెండు అటాచ్ అయినప్పుడు ఇక్కడ హోల్స్ కానీ లేదా ఎలక్ట్రాన్స్ కానీ ఫ్లో అయ్యే అవకాశం ఉండదు అనమాట. ఓకే, ఇది ఎప్పుడైతే ఒకదానికోటి కర్వ్స్ ఎప్పుడైతే ఒకదానికోటి నియర్ అవుతాయో ఇటువైపు ఫ్లో కావడము ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో కావడము అంటున్నాం. ఈ విడ్త్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఈజీగా ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద కేస్ వన్. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ కేస్ ద టూ పిఎన్ జంక్షన్ క్రాసెస్ ద బార్ సైడ్స్ జనరేట్స్ ద డిఫ్లెక్షన్ రీజన్ హ్యాజ్ ఎ రిజల్ట్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ సోర్స్ టు డ్రెయిన్. సోర్స్ ద్వారా మనకు ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతాయి డ్రెయిన్ సైడ్. ఓకే, ద స్టాండ్స్ బిట్వీన్ ద డిప్లేషన్ లేయర్ అంట. ద ఛానల్ విడ్త్ ఈజ్ ద కరెంట్ కండక్షన్ త్రూ ద బార్ ఆర్ టెర్మినేటెడ్ సైజ్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ లేయర్ అంటారు. ఓకే, ఇది చూడండి సోర్స్ ద్వారా. సోర్స్ ద్వారా అంటే ఏమి? దిస్ ఈజ్ ద సోర్స్ అనుకోండి. ఈ సోర్స్ ద్వారా మనకి డ్రైన్ వైపు మనకి ఏమవుతుంది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అంటే ఎనర్జీని క్యారీ చేస్తాయి ఎలక్ట్రాన్స్ కానీ లేదా హోల్స్ కానీ. ఓకే ఓకే, కేస్ టూ. ఓకే, ద డిఫ్లెక్షన్ లేయర్ విడ్త్ ఇంక్రీజ్. అంటే చూడండి లేయర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, డిఫ్లెక్షన్ లేయర్ విడ్త్ అంటే ఈ విడ్త్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. ఇంక్రీజెస్ వెన్ ద రివర్స్డ్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ విజిఎస్. అటు రివర్స్డ్ వోల్టేజ్ అనేది ఇక్కడ రివర్స్ అంటే నెగిటివ్ టెర్మినల్ తెచ్చి పాజిటివ్ కనెక్ట్ చేయడం ద్వారా ఇది నెగిటివ్ వోల్టేజ్ అనబడుతుంది గేట్ సోర్స్ టెర్మినల్. ద రిజల్ట్స్ ఇన్ రిడ్యూసింగ్ ద కండక్షన్ ఛానల్ విడ్త్ ఈజ్ ద ఇంక్రీజ్ ద ఎంటైర్ బార్ రెసిస్టెన్స్. అప్పుడు ఏమవుతుంది, రివర్స్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ ఇంక్రీజ్ అయినప్పుడు ఎనర్జీ క్యారియర్స్ చాలా లో ఎనర్జీ క్యారియర్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హెన్స్ ద కరెంట్ ఫ్రమ్ సోర్స్ టు డ్రెయిన్ టెర్మినల్స్ ఈజ్ రెడ్యూజెస్ హవెవర్ వెన్ ద రివర్సల్ బయాస్. సోర్స్ టు డ్రెయిన్ అనేది రివర్సల్ బయాస్లో ఉంటుంది వోల్టేజ్ ఆన్ ద గేట్ టెర్మినల్. ద డిస్క్రైబ్ ఇట్ వుడ్ ఆల్సో డిక్రీజ్ ద డిప్లెషన్ లేయర్ విడ్త్ అండ్ ద రిజల్ట్ కండక్టింగ్ ఛానల్ విడ్త్ వుడ్ ఇంక్రీజ్. ఓకే, దిస్ ఈజ్ ద వర్కింగ్ ఎన్ ఛానల్ జే ఫెట్.
the work similar to p channel kuda adhe vidhanga untundi. JFET is the only the difference of the charge carriers in the case n channel JFET charges carries the electrons while they are holes of the case p channel JFET. అంటే మనకి ఏదైతే ట్రాన్సిస్టర్ ఇది ఉంది అనుకోండి, ఇక్కడ ఈ గ్యాప్ మనం ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉందో అప్పుడు నెగటివ్ గేట్ నుంచి సోర్స్ యొక్క నెగటివ్ వోల్టేజ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది ఎంతైతే ఈ విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుందో, ఈ విడ్త్ డిక్రీజ్ అయితే ఎనర్జీ క్యారియర్స్ మనకు క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఎనర్జీ క్యారియర్స్ ఎక్కువగా ఉంటాయి, ఓకే, ఎలక్ట్రాన్స్ ఎనర్జీని క్యారీ చేస్తాయి అన్నమాట. ఒకవేళ ఇవి రెండు ఒకదానికొకటి అటాచ్ అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ క్యారీ అనేది జరగదు అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మనకు ఛానల్స్ అనేది వర్క్ చేస్తాయి. దీని ఏమంటారంటే ఇది పి టైప్ మెటీరియల్, ఈ టోటల్గా ఎక్కువ ఎన్ టైప్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఎనర్జీ క్యారియర్స్ ఏమవుతాయి మనకు ఎలక్ట్రాన్స్ అవుతాయి అన్నమాట. ఓకే చూడండి, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఇక్కడ మనకు విజిఎస్ వి డ్రైన్ సోర్స్ వోల్టేజ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఏ డ్రైన్ సోర్స్ వోల్టేజ్. దిస్ ఈస్ ద ఓమిక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టైప్ అనమాట. ఓకే, ఇక్కడ జీరో దగ్గర మనకి ఏముంది, మనకు జీరో దగ్గర ఏదైతే ఉందో జీరో దగ్గర ఇక్కడ డ్రెయిన్ కరెంట్ అంటారు. ఇదంతా కలిపి డ్రెయిన్ కరెంట్, వై యాక్సిస్ మీద డ్రెయిన్ కరెంట్ 0 ఆంపియర్స్, 5 ఆంపియర్స్, 10 ఆంపియర్స్, 15, ఇవన్నీ కూడా మనకేమవుతుందంటే డ్రెయిన్ కరెంట్స్ అంటారు. అదేవిధంగా ఇదేమొస్తుందంటే డ్రెయిన్ సోర్స్ వోల్టేజ్ అంటారు. ఎప్పుడైతే ఈ డ్రెయిన్ సోర్స్ వోల్టేజ్ అప్లై చేస్తూ పోతామో జీరో దగ్గర మనకు కరెంట్ అనేది ఫ్లో కాదు. టైము విడిఎస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, విడిఎస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతాయంటే మనకు 5 ఆంపియర్స్, 10 ఆంపియర్స్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ గ్యాప్ని ఏమంటారంటే పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఈ గ్యాప్లో ఉన్నదాన్ని పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. ఓకే, అంటే ఈ పాయింట్ నుంచి ఇవన్నీ యూనిట్ స్టెప్ లాగా క్రియేట్ అవుతాయి. అంటే అప్పుడు ఏమి నెగిటివ్ వోల్టేజ్ అనమాట. అంటే ఏమి ఇక్కడ 0.1 అనుకోండి, ఇక్కడ 1 అనుకుంటే -4 వోల్ట్స్ అప్లై జరగాలి గేట్ నుంచి సోర్స్కి. -3 వోల్ట్స్ అప్లై జరిగినప్పుడు ఏమవుతుంది, 5 ఉంటుంది. అదేవిధంగా -2 వోల్ట్స్ కావాలంటే ఏమి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. ఎక్కడైతే ఈ పాయింట్ ఉంటుందో శాచురేషన్ పాయింట్, ఇది ఓమిక్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని పించ్ ఆఫ్ అంటారు, దీన్ని ఎక్నీ అంటారు, కేఎన్ఈ. ఓకే, దిస్ ఈజ్ ద పించ్ ఆఫ్ వోల్టేజ్. పించ్ ఆఫ్ వోల్టేజ్ ఆల్వేస్ లెస్ దాన్ టు విడిఎస్ అనమాట. విడిఎస్ కన్నా పించ్ ఆఫ్ వోల్టేజ్ అనేది చాలా స్మాల్ వాల్యూ అయి ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫెట్. ఓకే, ఇక్కడ ఓమిక్ రీజన్. సో ఇన్ ద ఓమిక్ రీజన్ వెన్ విజిఎస్ ఇస్ ఈక్వల్ టు 0, ద జేఫెట్ విల్ బిహేవ్ ద వోల్టేజ్ కంట్రోల్ రెసిస్టెన్స్. అంటే వోల్టేజ్ని కంట్రోల్ చేసే విధంగా రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది, దాన్ని ఓమిక్ రీజన్ అంటారు. నెక్స్ట్ వచ్చి కట్ ఆఫ్ రీజన్. ద కట్ ఆఫ్ రీజన్ ఇస్ ఆల్సో కాల్డ్ పించ్ ఆఫ్ రీజన్ అంటారు, పించ్ ఆఫ్ వోల్టేజ్. ఓకే, ద గేట్ వోల్టేజ్ విజిఎస్ ఈజ్ ద ఫోర్స్ ద జేఫెట్ బిహేవ్ ద ఓపెన్ సర్క్యూట్ సిన్స్ ద రెసిస్టెన్స్ ద ఛానల్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, దీని యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీకి వెళ్తుంది అనమాట. అప్పుడు మనకు కట్ ఆఫ్ రీజన్ అనేది ఏర్పడుతుంది. కట్ ఆఫ్ రీజన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఎలక్ట్రిసిటీ అనేది ఎనర్జీ క్యారీ చేయలేదు అనమాట, అంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చి శాచురేషన్ రీజన్. ద శాచురేషన్ రీజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద యాక్టివ్ రీజన్. ఓకే, వేర్ ద కండక్షన్ ఆఫ్ ద డివైస్ ఈజ్ వెరీ హై దాట్ కంట్రోల్ మీద అప్లైడ్ వోల్టేజ్ అండ్ ద వి గేట్ వోల్టేజ్ సోర్స్. ద గేట్ సోర్స్ టెర్మినల్స్ ఇన్ దిస్ కండిషన్ ద డ్రైన్ సోర్స్ వి డ్రైన్ సోర్స్ వోల్టేజ్ విల్ హ్యావ్ ద లిటిల్ ఆర్ నో ఎఫెక్ట్ అనమాట. ఓకే, శాచురేషన్ రీజన్లోనే మనకి ఏమో యాక్టివ్ రీజన్లో ఏమవుతుందంటే ఈ ట్రాన్సిస్టర్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనమాట. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి విడిఎస్గిన ఇక్కడ విడిఎస్ ఒకవేళ 0 అయినట్లయితే మనకు విజిఎస్ కూడా 0 అవుతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు మనకు శాచురేషన్ రీజన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో దీనిలో బ్రేక్ డౌన్ రీజన్. ఇన్ దిస్ రీజన్ ద వోల్టేజ్ అక్రాస్ ద సోర్స్ అండ్ డ్రెయిన్ టెర్మినల్స్ విడిఎస్ వెరీ హై ద బ్రేక్స్ డౌన్ ఆఫ్ ద జేఫెట్ రెసిస్టివ్ ఛానల్ అండ్ ఫ్లో ఆఫ్ ద
control maximum current. Maximum D region ఏమ అవుతుందంటే maximum control current ని control చేసే విధంగా ఉంటుందన్నమాట. The drain current is made increase. ఎప్పుడైతే current increase చేస్తామో linearly with voltage on source and drain terminals VDS increase. ఇది linear గా మనకు drain voltage source ని మనం increase చేసినట్లయితే గేట్ సోర్స్ వోల్టేజ్ కూడా మనకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో కౌట్ ఇంక్రీజ్ ద ఓమిక్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఛానల్ రీజన్ సోర్స్ టెర్మినల్స్ విల్ రివర్స్ సోర్స్ టెర్మినల్ నుంచి రివర్స్ బయాస్లో ఉంటుంది. రివర్స్ బయాస్లో సర్క్యూట్ ఓపెన్ అవడం వల్ల ఎలక్ట్రిసిటీ ఫ్లో కాదనమాట. ద కండక్షన్ ఆఫ్ ద ఛానల్ రిమైన్స్ కాన్స్టంట్ విడిఎస్ వోల్టేజ్ అట్ దిస్ ద పొజిషన్ నోన్ యాజ్ పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. ఓకే, ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మనకి పించ్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ రీజన్స్ మీరు ఈ గ్రాఫ్ చూసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటే చూడు, ఇదంతా పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. ఈ లైన్ అంతా అంటే ఏమి, ఇక్కడ జీరో వోల్ట్ విడిఎస్ జీరో ఉందనుకోండి, ఒక వరకు మనకు స్మాల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలాగే ఇక్కడ మనకు ఇది ఎక్కడ సమ్ ఇది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటే కొంచెం మనకి ఏమవుతుందంటే పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఇంత మాత్రమే కరెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఐడి కరెంట్ ఎలా ఉంది, సమ్ జీరో విజిఎస్ ఈక్వల్ జీరో వోల్ట్ సప్లై చేస్తే మనకు ఎంత ఉంది, బిలో 5 ఆంపియర్స్ డ్రైన్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతే ఈ యాంప్లిట్యూడ్స్ లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇది ఇంక్రీజ్ అవుతూ పోతే ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ రావాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ పార్ట్ అన్నింటినీ కూడా ఓమిక్ రీజన్ అని, ఇక్కడ నుంచి ఈ పార్ట్ని ఏమంటారంటే శాచురేషన్ రీజన్ అని, ఇక్కడ నుంచి కూడా దీన్ని బ్రేక్ డౌన్ రీజన్ అని, ఈ గ్యాప్ పించ్ ఆఫ్ రీజన్ అంటారు. ఓకే, ఓమిక్ రీజన్ అంటే ఏమి, రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఎలక్ట్రిసిటీ తక్కువ ఫ్లో అవుతుంది, కాబట్టి ఇక్కడ సమ్ రెసిస్టర్ అనేది డామినేట్ చేయడం ద్వారా ఎనర్జీ క్యారీస్ తక్కువ ఫ్లో అయ్యే అవకాశం ఉంది, కాబట్టి దాని ఓమిక్ రీజన్ అంటారు. శాచురేషన్ రీజన్ అంటే మనకు ఇది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎలక్ట్రిసిటీ బాగా ఫ్లో అయినప్పుడు ఇదంతా ట్రాన్సిస్టర్ మనకు ఫంక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సమ్ టైం అయిన తర్వాత మనకు ఆ ట్రాన్సిస్టర్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతే ఒక లెవెల్కి ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ ఏర్పడుతుంది. బ్రేక్ డౌన్ ఏర్పడినప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్లో కాదనమాట. వీటిని ఏమంటారంటే సో 4 టైప్స్ ఆఫ్ రీజన్స్ అంటారు, ఓమిక్ రీజను, శాచురేషన్ రీజను, బ్రేక్ డౌన్ రీజన్. ఓకే, సో కాబట్టి దీన్ని పించ్ ఆఫ్ రీజన్స్ అని అంటారు. సో ఇది మనకు డ్రైన్ సోర్స్ వోల్టేజ్ పైన డ్రైన్ కరెంట్ పైనే ఈ గ్రాఫ్ అంతా కూడా మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దోస్ ఆర్ ద రీజన్స్ అని. సో టైప్స్ ఆఫ్ ఫెట్స్ అనమాట. ద ట్రాన్సిస్టర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ఒకటి జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, మాస్ ఫెట్. దోస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో జేఫెట్, ద జేఫెట్ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ 3 టెర్మినల్ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ ద టైప్ ఆఫ్ ఫెట్ ట్రాన్సిస్టర్ మెయిన్లీ ఎంప్లాయిడ్ ద డెవలప్ ద యాంప్లిఫైర్స్. యాంప్లిఫైర్స్ డెవలప్ చేయడం కోసమే ఈ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేస్తారు. ఎలక్ట్రికల్లీ కంట్రోల్ స్విచ్చెస్ లాగా కూడా మనం ఉపయోగించవచ్చు, వోల్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, కరెంట్ని మనం కంట్రోల్ చేసే విధంగా మనకి ఉంటుంది అన్నమాట ట్రాన్సిస్టర్. జేఫెట్ ఎగ్జిస్ట్ ఇన్ అండ్ ఆన్ స్టేట్ విన్ ద నో వోల్టేజ్ అప్లైడ్ బిట్వీన్ ద సోర్స్ అండ్ గేట్. ఎప్పుడైతే జేఫెట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆన్ నో వోల్టేజ్ అప్లైడ్ బిట్వీన్, ఓకే వోల్టేజ్ అప్లై చేసే అవకాశం ఉండదు, దాన్ని సోర్స్ అండ్ గేట్ అంటారు టెర్మినల్స్. హవెవర్ ద వెన్ ద వోల్టేజ్ అప్లైడ్ అట్ ద సోర్స్, సోర్స్ దగ్గర ఎప్పుడైతే మనం వోల్టేజ్ అనేది అప్లై చేస్తామో గేట్ టెర్మినల్స్ దిస్ డివైస్ విల్ బి షో రెసిస్టెన్స్ ఈజ్ ఫ్లో ఆఫ్ కరెంట్ అండ్ అలో ఓన్లీ లిమిటెడ్ కరెంట్ ఫ్లో బిట్వీన్ ద సోర్స్ అండ్ డ్రెయిన్. ఓకే, సో మనకు ఆన్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు వోల్టేజ్ అనేది లేదని అర్థం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మనకు ఫ్లో అవుతూ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే మనకు ఓమిక్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ద అలో ద ఓన్లీ లిమిటెడ్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది అనమాట, ఇక్కడ సోర్స్ నుంచి డ్రెయిన్ వైపు. ఓకే, ద ఫెట్ ఫెట్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్, ఎన్ ఛానల్ ఫెట్. ఓకే, ఎన్ ఛానల్ ఫెట్. ఓకే, కండక్షన్ క్యారీస్ అవుట్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ మూమెంట్లో ఉన్నట్లయితే ఎన్ ఛానల్ జేఫెట్ అంటారు. ఒకవేళ హోల్స్ మూమెంట్లో ఉంటే జేఫెట్ పి ఛానల్ అని అంటారు. ఎన్ ఛానల్ జెడ్ పర్ఫార్మ్ ఓవర్ ద పి ఛానల్. మెనీ ఎలక్ట్రాన్స్ అప్లికేషన్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ ద
ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నమాట. ఈ పి ఛానల్ కానీ ఎన్ ఛానల్ కానీ మనం కంట్రోల్ సోర్సెస్లో బాగా ఉపయోగించుకుంటాం. ఓకే, ఇందులో అలాగే మోస్ఫెట్, ద మోస్ఫెట్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటారు. ఓకే, ఈజ్ ఎ సెమీకండక్టర్ డివైస్ మెయిన్లీ యూజ్డ్ యాంప్లిఫికేషన్ అండ్ స్విచ్చింగ్ అప్లికేషన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైస్. ఈ మాస్ఫెట్ అనేది కూడా దీన్ని మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని అంటారు. ఇవి కూడా అంటే స్విచ్చింగ్ సర్క్యూట్స్లో కానీ లేదా యాంప్లిఫికేషన్ ఆంప్లిట్యూడ్ని ఇంక్రీజ్ చేయడం కానీ ఇలాంటి చోట మనకు ఎలక్ట్రానిక్ డివైజ్లో యూజ్ చేస్తారు. ద మాస్ఫెట్ ఈజ్ వోల్టేజ్ కంట్రోల్ డివైస్, ఇన్పుట్ వోల్టేజ్ గేట్ టెర్మినల్ కంట్రోల్స్ కండక్టివిటీ బిట్వీన్ ద సోర్స్ అండ్ డ్రెయిన్ టెర్మినల్స్. సో వీటిలో కూడా వోల్టేజ్ కంట్రోల్ డివైస్, ఇన్పుట్ వోల్టేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు గేట్ టెర్మినల్ దగ్గర, ద కండక్టివిటీ బిట్వీన్ ద సోర్స్ అండ్ డ్రెయిన్. సో ఈ సోర్స్కి డ్రెయిన్కి మధ్య కంట్రోల్ చేయాలంటే మన గేట్ అనే టెర్మినల్ మనకి ఉంటుందన్నమాట. దీని ద్వారానే మనం వోల్టేజ్ కంట్రోల్ చేసి ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేయగలుగుతాం. ఓకే, మాస్ఫెట్ ఫర్దర్ క్యాటరైజ్ టూ టైప్స్ అనమాట, ఎన్ ఛానల్ మాస్ఫెట్ అండ్ పి ఛానల్ మాస్ఫెట్ అనమాట. ద కండక్షన్ క్యారీస్ అవుట్ ఆఫ్ ద మూమెంట్ ఎలక్ట్రాన్స్. మాస్ఫెట్ ఎన్ ఛానల్ అంటే ఎలక్ట్రాన్స్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇది అదే పి ఛానల్ అయితే హోల్స్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందట. ద కండక్షన్ క్యారీస్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ హోల్స్, ద ట్రాన్సిస్ లెస్ దాన్ ఎఫెక్ట్ ఆఫ్ క్యారీస్ హై రెసిస్టెన్స్ అండ్ ఆక్యుపైస్ ద లార్జ్ ఏరియా. దీనిలో రెసిస్టెన్స్ ఎక్కువగా ఆక్యుపై చేయడం ద్వారా ఓకే ఒక హెవీ ఏరియా అనేది మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కౌన్స్ విత్ ద లో రెసిస్టెన్స్ అనేది ఎన్ ఛానల్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ మెజర్ క్యారియర్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ బాగా ఫ్లో, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉన్నాయనుకోండి మనకు కరెంట్ బాగా ఫ్లో అవుతుందంటే ఏమి రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందన్నమాట. దీనిలో ఎలక్ట్రాన్స్ అనేది చాలా తక్కువగా ఉండడం ద్వారా, హోల్స్ ఎక్కువగా ఉండడం ద్వారా మనకి ఏమవుతాయి, రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద పి ఛానల్ అండ్ ఎన్ ఛానల్. సో దిస్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్ ఆర్ యూజింగ్ ఓకే అనలాగ్ స్విచ్చెస్. అనలాగ్ స్విచ్చెస్లో కానీ అనలాగ్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, అనలాగ్ కంటిన్యూగా సిగ్నల్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి చూడండి. అలాంటి చోట ఆ సిగ్నల్ కంట్రోల్ చేయడానికో లేకపోతే మనం సిగ్నల్ ఫ్లో కాకుండా చేయడానికి ఈ అనలాగ్ స్విచ్చెస్ లాగా వాడతారు. కరెంటు అంటే ఒక మినిమం కరెంట్ ఫ్లో చేయడానికి, అదేవిధంగా క్యాస్కేడ్ యాంప్లిఫైయర్స్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ చేయడానికి, చాపర్స్లోను ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్స్లోను, మల్టీప్లెక్సర్స్ అంటే డిజిటల్ అలాంటి చోట బఫరింగ్ యాంప్లిఫైయర్స్లో ఇవి మనకు యూజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ద ఫెట్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద టాపిక్. ఓకే, సో మనకి ఇప్పటికీ త్రీ లెసన్స్ మనకు కంప్లీట్ అయ్యాయి, టూ లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ లెసన్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.